డిఐ యోగా నూతనంగా నియమితులైనటువంటి గౌరవ వర్ణి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ సార్ గారికి మా టీజీఎల్ఏ 359 తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ కళాశాలల పటిష్టానికి అనేక రకాలుగా సీనియర్ ప్రిన్సిపల్గా ఉండి అనేక రకాలుగా అన్ని గవర్నమెంట్ కళాశాలలకు అధ్యాపకులకు అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ప్రభుత్వ కళాశాలలకు ప్రైవేట్ కళాశాలకు అన్నిటి కలిపి డిఐఈఓగా ఈరోజు ప్రభుత్వం నియమించినందుకు గాను ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల పటిష్టానికి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల బృందం యొక్క సమస్యలకు మాపై అనేక రకాలుగా ఉన్నటువంటి అనేక సమస్యలను అన్ని విధాలుగా మాకు కృషి చేస్తూ మా కళాశాలల అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని భావిస్తూ ఈ అవకాశంతో అభిపూర్తిగా మా కళాశాలల అధ్యాపకుల బృందం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. కమిషనరేట్ ఆదేశానుసారం నిన్న 31st రోజు అంతకుముందు ఉన్నటువంటి డిఐఓ రఘురాజ్ సార్ గారు రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన ప్లేస్లో నన్ను ఇన్ఛార్జ్ డిఐఓగా ప్రభుత్వం నన్ను నియమించడం జరిగింది. నేను కూడా ఆ బాధ్యత స్వీకరిస్తూ నా యొక్క కర్తవ్యాన్ని అందరికీ అనుకూలంగా చేస్తానని భావిస్తున్నాను. అంతేకాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క పటిష్టానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాక మన జిల్లాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నింటి కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోతూ ఏ సమస్య వచ్చినా కూడా అందరినీ కలుపుకొని అన్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను.